ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి టీడీపీకి మధ్యలో జరుగుతున్న రాజకీయ వివాదాలు, ప్రతిపక్షాల విమర్శలు, ఈ మధ్యలో ఎన్నికలు వాయిదా పడటం, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వీటి మీద సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్ళారు, కానీ సుప్రీంకోర్టు రేపు విచారణ తీసుకోవడం లేదంటున్నారు. రేపు కాకపోతే ఎప్పుడు తీసుకుంటారు, అసలు తీసుకుంటారా లేదా, దాన్ని మనం తెలుసుకోవాలి. కానీ ఇంత లోపలే మన వరవడి ప్రకారం షాక్ షాక్ అని హెడ్డింగులు పెట్టేస్తున్నారు. హైకోర్టు 19వ తారీఖు ఎలాగో తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు హైకోర్టుని ఆదేశించి వచ్చాను, నేను ఇంకో చోట కూడా చెప్పాను. కానీ ఈ లోపలే బీజేపీ టీడీపీ నాయకులు, వాళ్ళని బలపరిచే వాళ్ళు కొంతమంది చాలా రెచ్చిపోవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నికలు వాయిదా, ఎన్నికల సంఘం, ప్రభుత్వం వివాదం, అదే ఒక భాగం, దాని మీద విడిగా మాట్లాడాం మనం. కానీ ఇక్కడ కన్నా లక్ష్మణ్ అయిన బీజేపీ నాయకుడు, మేము కేంద్రానికి చెప్పాము కేంద్ర దళాలు వస్తాయి రావాలని చెప్పడం, జీవీఎల్ వెళ్ళి ఫిర్యాదు చేయటం, అసలు ఎన్నికలు వాయిదా వేయటమే, కేంద్రం చెప్తే వేశారని చెప్పడం. చంద్రబాబు నాయుడు అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో, సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో జరపాలని చెప్పడం, ఏంటిది? ప్రజాస్వామ్యంలో రాష్ట్రాల్లో ఇంత బాహటంగా కేంద్రం జోక్యం చేసుకోవాలని ఒక 40 ఏళ్ళ అనుభవం ఉన్న 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చెప్తున్నారా? ఒక ఆయన అయితే కుండ బద్దలు కొట్టి 365వ అధికరణం 56 కింద రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వచ్చేస్తుంది 55 కింద 56 కింద అని చెప్తున్నాడు ఆయన. అంత పిల్లాటలుగా ఉందా రాష్ట్రాల పరిస్థితి అంటే? నిజంగా అలా జరిగితే అనుమతించాలా? ఒకవేళ రాష్ట్రం పొరపాటు చేస్తే, ముఖ్యమంత్రి పొరపాటు మాట్లాడితే, లేకపోతే న్యాయస్థానం దాన్ని చూసుకుంటుంది? దానికోసం కేంద్రం వచ్చి ఇష్టానుసారం రాష్ట్రాల్లో జోక్యం చేసుకుంటే ఇంకా ఫెడరలిజం సమాఖ్యతత్వం ఏముంటుంది? ఒకప్పుడు నిధులు ఇవ్వండి, పోలవరానికి ఇవ్వండి, రాజధానికి ఇవ్వండి, లేకపోతే వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వండి అంటే ఇవ్వరు. కానీ సైన్యాన్ని మటుకు పంపిస్తారా, సాయుధ బలగాలను? కన్నా లక్ష్మణ్ దాని గురించి అంత తేలిగ్గా మాట్లాడతారా? అసలు కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. ఎలా కేంద్రం జోక్యం చేసుకుంటుంది అసలు? గవర్నర్ ద్వారా తప్ప ఎలా అనుమతిస్తాం మనం? కాబట్టి చాలా విచక్షణారహితంగా, బాధ్యతారహితంగా కేంద్రం జోక్యం చేసుకోవాలి. కేంద్ర బలగాలు వచ్చేస్తాయి, అసలు కేంద్ర పాలన కూడా వచ్చేస్తుంది, జగన్ ఇవన్నీ కూడా తీసేస్తారన్నట్టుగా మాట్లాడటం, నేను జగన్ కోసం వైసీపీ కోసం చెప్పట్లేదు, ప్రజాస్వామ్యం కోసం ఫెడరలిజం కోసం చెప్తున్నాను. ఈ విధంగా మాట్లాడడం బాధ్యతారహితం, నిరాధారం, ప్రజలను ఊరికే రెచ్చగొట్టడానికి పనికొచ్చేది, చర్చను దారి తప్పించడానికి పనికొచ్చే తప్ప ఏ రాష్ట్రంలో కూడా అంత తేలిగ్గా కేంద్రమే జోక్యం చేసుకోలేదు. అందులో ఇప్పుడు ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, కేంద్ర పార్టీ వరుసగా చాలా రాష్ట్రాల్లో వాళ్ళు ఓడిపోతున్నారు. దొడ్డిదోవలో ఎలా రావాలని మధ్యప్రదేశ్లోనే ఇంకో చోట చేస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళకి అసలు ఒక స్థానం కూడా లేదు. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కలవచ్చునేమో, కానీ చంద్రబాబు నాయుడు కూడా ఆ మాట అంటాం, ఎవరు కుండలు బద్దలలా నలిచిన మాటను ఒక అనుభవజ్ఞుడైన మాజీ ముఖ్యమంత్రి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చి ఎన్నికలు పెట్టాలని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని ఒప్పుకుంటే రేపు పొద్దున ఆయన, లేకపోతే వాళ్ళ అబ్బాయో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్రమే వచ్చి పాలన చేస్తే చేస్తానంటే ఏమవుతుందో చూడాలి. అందుకనే ఈ వ్యర్థ వివాదాన్ని ఊరికే సాగదీసి రోజు పోలీసులను, అధికారులను వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి ఈ కలుషితం అయిపోతుంది వాతావరణం. ఈ కలుషితంలో రాజ్యాంగ విలువలు, రాష్ట్రాల హక్కులు లాంటి అంశాలు కూడా, అసలు వాటి విలువ కూడా మర్చిపోయి ఈ నాయకులు, వ్యాఖ్యాతలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోకి కేంద్ర బలగాలు రావడం అన్నది అనుమతించడానికి అప్రజాస్వామికమైనది, రాజ్యాంగ విరుద్ధమైనది. ఇప్పుడు అలాంటి ఆలోచన నడుస్తున్నట్టు కూడా నాకు తెలియదు. అలాంటి అనడానికి ఆధారాలే లేవు, ఊహాజనితమైంది. చాలా బాధ్యతారహితంగానే ఈ కోరిక ముందుకు తెస్తున్నారు. ఎన్నికలు వాయిదా రద్దు ఇలాంటి వాటి మీద తప్పకుండా పోరాటం చేయొచ్చు, న్యాయ పోరాటం చేయొచ్చు, రాజకీయ పోరాటం చేయొచ్చు. ఎలాగో న్యాయస్థానం ముందుంది కాబట్టి అక్కడ ఈ పోరాటం కూడా జరిగి వచ్చే ఆదేశాలు వస్తాయి. ఈ లోపల వాయిదా పడ్డాయి కదా ఎటు తిరిగి. కనుక స్థానిక సంస్థలకు సంబంధించిన సమస్యతో, ప్రజాస్వామ్యంతో మొదలైనది రాష్ట్రం యొక్క హక్కులను హరించే ఒక పరిణామంగా మారకూడదు. అది ఆ బాధ్యత తెలుగుదేశం మీద కూడా ఉంది. దాన్ని బలపరిచే వ్యాఖ్యాతలు అనండి, లేకపోతే మీడియా విశ్లేషకులు అనండి, వాళ్ళ మీద కూడా ఉంది. పైగా అలా అనడానికి ఏం ఆధారం లేదు. కేంద్రం అలా ఏమీ ఇంతవరకు చెప్పింది లేదు, చెప్పదు కూడా. ఇక్కడ
కొన్ని చోట్ల అలాంటి ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నది లేకపోతే తలదూర్చడానికి ప్రయత్నించింది ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న కేసు అలాంటిది కాదు. ఈ సందర్భం అలాంటిది కాదు. హైకోర్టు, సుప్రీంకోర్టు అక్కడి నుంచి వచ్చేదే తదుపరి అడుగు అవుతుంది.